తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మాయమాటలు చెప్పి రైతులను మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. అనంతరము జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ మాట్లాడుతూ ఎలాంటి గుర్తింపు లేని ఆర్గనైజర్ నుండి ధృవీకరించబడని విత్తనాలను రైతులు కొని 6 నెలల పాటు కష్టపడి పంటను పండించి నష్టాల పాలయ్యి తమ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబాటు చేసుకోవద్దని, రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు సరిచూసుకొని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్, రవికుమార్, సీఐలు, ఎస్ఐలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.